మున్సిపల్ ఎన్నికల ముందు విజయవాడలో టీడీపీకి వర్గపోరు తలనొప్పిగా మారింది ముప్పై తొమ్మిదవ డివిజన్ లో బుద్దా వెంకన్న కేసినేని నాని వర్గం మధ్య వివాదాలు వెలుగు చూస్తాయి ఎవరికి వారు తమ అభ్యర్థులతో ప్రచారం చేస్తూ ఉండడంతో అధిష్టానం గట్టి వార్నింగ్ ఇచ్చింది విజయవాడ టీడీపీలో కోల్డ్ వార్ పశ్చిమలో ముప్పై తొమ్మిదవ డివిజన్ అభ్యర్థిపై వివాదం ఇక గుండారుపు పూజిత్ బీ ఫార్మ్ ఇచ్చిన టీడీపీ అభ్యంతరం చెబుతున్నట్లుగా ఎంపీ కేశినేని నాని వర్గం చెబుతోంది తమ అభ్యర్థులతో ప్రచారం చేస్తున్న రెండు వర్గాలు ఇరు వర్గాలపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది పరస్పర విమర్శలతో పార్టీకి వ్యక్తిగతంగా నేతలకు నష్టం కాకూడదని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ విజయవాడ టీడీపీ వర్గపోరు మరింత ముదురుతోంది ముఖ్యంగా విజయవాడ పశ్చిమలో ముప్పై తొమ్మిదవ డివిజన్ అభ్యర్థిపై వివాదం నడుస్తోంది ముప్పై తొమ్మిదవ డివిజన్ అభ్యర్థినిగా గుండారపు పూజలకు టీడీపీ బీఫామ్ ఇచ్చిందని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గం చెబుతుంటే ఎంపీ కేసినేని వర్గం అభ్యంతరం తెలుపుతోంది అంతేకాకుండా ఇరు వర్గాలు తమ అభ్యర్థులతో ప్రచారం చేస్తుండటంతో వివాదం మరింత హీటెక్కింది దీంతో ముప్పై తొమ్మిదవ డివిజన్ అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది బహిరంగ వేదికలపై పార్టీని విమర్శించినా వ్యక్తిగత విమర్శలు చేసుకున్నా సహించేది లేదంటూ టీడీపీ అధిష్టానం నేతలను హెచ్చరించింది పరస్పర విమర్శలతో పార్టీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయని నేతలు కూడా వ్యక్తిగతంగా నష్టపోతారని భావిస్తున్న హైకమాండ్ ఈ అంశంపై రాష్ట్రాధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిర్ణయం తీసుకునేంత వరకు సంయమనం పాటించాలని ఆదేశించింది పార్టీ ఆదేశాలతో ముప్పై తొమ్మిదవ డివిజన్ అభ్యర్థి విషయంలో బుద్ధ వెంకన్న నాగుల్ మీరాతో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చర్చించారు ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలని బహిరంగంగా విమర్శలు చేసుకోవద్దని క్లారిటీ ఇస్తామని హామీ ఇచ్చారు పార్టీలో నెలకొన్న పరిస్థితులపై అధినేతకు వివరించామన్నారు బుద్ధా వెంకన్న ముప్పై తొమ్మిదవ డివిజన్ అభ్యర్థినిగా పూజితకు బి ఫామ్ ఇచ్చామని ఆమెను అభ్యర్థినిగా ప్రకటిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు పార్లమెంట్ నాని గారు గారు మేము కలిపి జరిగింది దానిలో భాగంగానే పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గారు నాగులు మీరా గారు నేను ముగ్గురం కలిపి కూడా పూజితకి ఆ రోజే బీఫారం ఇవ్వడం జరిగింది చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఈ డివిజన్లు ఉన్నాయి అన్నీ కూడా చంద్రబాబు గారికి వివరించడం జరిగింది రెండు రోజుల్లో పూజిత పేరు అనౌన్స్ చేస్తానన్నారు పార్టీలో విభేదాలు లేవని ఎవరైనా పార్టీ విజయం కోసం కృషి చేయాల్సిందేనని మరో సీనియర్ నేత జలీల్ ఖాన్ అన్నారు మేయర్ అభ్యర్థి కూడా ప్రకటన చేయలేదని హైకమాండ్ నిర్ణయం మేరకే తాము నడుచుకుంటామని చెప్పుకొచ్చారు మా మా పార్లమెంట్ సభ్యులు నాయకుడు ఆయన చెప్పినట్టు మేము నడుచుకోవాలి బాబు గారు కూడా ఆయనకే చెప్పారు మాలో ఇక్కడ వర్గ పోరాటాలు లేవు విభేదాలు లేవు ఏమి లేవు కొన్ని కొన్ని ఓటరా సీట్లు కొద్దిగా ఏదైనా జరగవచ్చు అది ఆల్టర్నేట్గా ఈవినింగ్ అలా సెట్ అయిపోతుంది ఆమె ఆలోచన ఏంటంటే ఎక్కువ మే క్యాండిడేట్ గెలిపిద్దాం టీడీపీ కాని అట్లా తిరుగుతుంది కాబట్టి గెలిచిన కార్పొరేటర్ కూడా అమ్మాయి ఆ పట్ల అభిమానం చూపిస్తారని నా ఆలోచన ఆమె మాట ఎప్పుడు నాని నాన్నగారు ఎప్పుడు చెప్పాలి వర్గం నిర్ణయిస్తుంది రెండు వర్గాల మధ్య వారితో కార్యకర్తలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు